స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు కోటి దాటిన కరోనా కేసులు అమెరికా తర్వాత భారత్లోనే స్టైఫండ్ పై పది శాతం ఆదాయ పన్ను చెల్లించాలంటూ కళాశాలలకు లేఖలు ఆరు నెలల్లో ముప్పై కోట్ల మందికి టీకా చకచక పంపిణీ కోసం ప్రత్యేక వైద్య బృందాలు జనవరి మూడవ వారంలో పంపిణీకి అవకాశం క్రిస్మస్ వేడుకల పైన కఠిన ఆంక్షలు లండన్ సహా పశ్చిమ ఆగ్నేయ ఇంగ్లాండ్లో టైర్ ఫోర్ కోవిడ్ ఆంక్షలు కృష్ణా జిల్లాలో అమ్మాయిలే అధికం పెరుగుతున్న బాలికల శాతం మూర్చ వ్యాధి నయమయ్యే వ్యాధి గాని మొండి వ్యాధి కాదు వాసవ్య నర్సింగ్ హోమ్లో లో వెయ్యి తొంభై రెండవ ఆన్లైన్ ఆరోగ్య సదస్సు డే అండ్ నైట్ టెస్ట్లో భారత్ ఘోర ఓటమి విటమిన్లు ఖనిజ లవణాలు ఎందులో లభ్యం ఈరోజు దినపత్రికలో వచ్చిన వార్తల్ని చూద్దాం కోటి దాటిన కరోనా కేసులు అమెరికా తర్వాత భారత్లోనే మూడు వందల ఇరవై ఐదు రోజుల్లో ఎన్నో మార్పులు దేశంలో కరోనా కేసులు కోటి దాటాయి గత ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఐదు వేల నూట యాభై రెండు కొత్త కేసులు నమోదు కావడంతో ఇప్పటి వైరస్ సోకిన వారి సంఖ్య కోటి నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిదికి చేరింది ఇందులో తొంభై ఐదు లక్షల యాభై వేల ఏడు వందల పన్నెండు మంది ఇప్పటికే కోలుకొని ఇంటికి చేరారు లక్ష నలభై ఐదు వేల నూట ముప్పై ఆరు మంది కన్ను మూశారు మూడు లక్షల ఎనిమిది వేల ఏడు వందల యాభై ఒక్క మంది ఆసుపత్రులు ఇళ్లలో చికిత్స పొందుతున్నారు అమెరికా తర్వాత కోర్టు కేసులు భారత్లోనే నమోదయ్యాయి స్టైఫెండ్పై పది శాతం ఆదాయ పన్ను చెల్లించాలంటూ కళాశాలలకు లేఖలు పీజీ వైద్య విద్యార్థులు ఆందోళన పీజీ వైద్య విద్యార్థులకు అందజేసే స్టైఫండ్పై ఆదాయ పన్ను పడింది గతంలో ఎప్పుడూ లేని విధంగా టీడీఎస్ కింద పది శాతం చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ నుంచి కళాశాలలకు లేఖలు రావడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు వీరికి ప్రభుత్వం ఇటీవలే స్టైఫండ్ పెంచింది సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో చదివే విద్యార్థులకు ఈ పన్ను భారం పడింది స్టైఫండ్పై ఆదాయ పన్ను విధించడాన్ని పీజీ వైద్య విద్యార్థులు నిరసిస్తున్నారు ఆరు నెలల్లో ముప్పై కోట్ల మందికి టీకా దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్ రానున్న ఆరేడు నెలల్లో ముప్పై కోట్ల మందికి ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు జీనోమ్ సీక్వెన్స్ ద్వారా మన దేశ శాస్త్రవేత్తలు దేశీయంగా రూపొందించిన వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు చెప్పారు పండుగ సమయాల్లో తీసుకున్న జాగ్రత్తలనే వ్యాక్సినేషన్ సమయంలో కూడా పాటించాలని సూచించారు టీకా చకచక పంపిణీ కోసం ప్రత్యేక వైద్య బృందాలు జనవరి మూడవ వారంలో పంపిణీకి అవకాశం కోవిడ్ టీకా పంపిణీలో భాగంగా ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటవుతున్నాయి టీకా వేశాక ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే చికిత్సను అందించేందుకు ఈ బృందాలను సిద్ధం చేస్తున్నారు ప్రతి జిల్లా కేంద్రంలో జనరల్ ఫిజిషియన్లు కార్డియాలజిస్ట్ న్యూరాలజిస్ట్ పల్మనాలజిస్ట్తో ప్రత్యేక కమిటీ ఏర్పడనుంది బోధనాస్పత్రి జిల్లా ఆసుపత్రుల్లోనూ ఈ కమిటీలు ఏర్పడనున్నాయి తొలివెట్తో సుమారు ఐదు వేల కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది ప్రతి కేంద్రంలో రోజుకి సుమారు వంద మందికి టీకా వేసే అవకాశం ఉంది ప్రపంచం కోసం రెండు వందల కోట్ల డోసులు కరోనా వ్యాక్సిన్ కోసం డబ్బు వెచ్చించలేని పేద దేశాలకు సాయం చేసేందుకు అంతర్జాతీయ వ్యాక్సిన్ భాగస్వామి కోవాక్స్ ముందుకొచ్చింది ఐక్యరాజ్య సమితి ద్వారా ఈ వ్యాక్సిన్లను ప్రపంచ దేశాలకు అందించడానికి కోవాక్స్ సిద్ధమైంది ఇందులో రెండు కోట్ల డోసులు ఆస్ట్రాజనక ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి వ్యాక్సిన్ రేసుల్లో ముందున్న అన్ని సంస్థలతోనూ డోనార్ల ఆర్థిక సాయంతో చర్చలు జరిపి వ్యాక్సిన్లు సేకరించి వాటిని ఐరాసా ద్వారా ప్రపంచంలోని పేద దేశాలకు ఆయా జనాభాను బట్టి అందించనున్నారు సోమవారం బైడెన్కు వ్యాక్సిన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఆయన భార్య జిల్ బైడెన్కు సోమవారం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ఇస్తారని అధికారులు వెల్లడించారు ప్రజల్లో చైతన్యం పెంచేందుకు నమ్మకం కలిగించేందుకు బహిరంగంగా వ్యాక్సిన్ తీసుకుంటానని ఇప్పటికే బైడెన్ చెప్పారు క్రిస్మస్ వేడుకలపై కఠిన ఆంక్షలు లండన్ సహా పశ్చిమ ఆగ్నేయ ఇంగ్లాండ్లో టైర్ ఫోర్ కోవిడ్ ఆంక్షలు ఇంగ్లాండ్ ప్రజల ఆశలపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నీళ్లు చెల్లారు క్రిస్మస్ వేడుకలపై కఠినమైన ఆంక్షలను విధించారు బంధుమిత్రులతో కలిసి పండుగ ఘనంగా జరుపుకోవాలని లక్షలాది మంది ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కరోనా వైరస్లో కొత్త రకం అంటే వేరియంట్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాజధాని లండన్తో సహా పశ్చిమ ఆగ్నేయ ఇంగ్లాండ్లో క్రిస్మస్ వేడుకలపై కొత్త టైర్ ఫోర్ స్థాయి ఆంక్షలు విధిస్తున్నట్లు బోరిస్ జాన్సన్ శనివారం ప్రకటించారు ఇవి ఆదివారం ఉదయం నుంచే అమల్లోకి వస్తాయన్నారు ప్రధానమంత్రిగా దేశ ప్రజల రక్షణ తన బాధ్యతని పేర్కొన్నారు ప్రజల భావోద్వేగాలు తనకు తెలుసునని అయినప్పటికీ భారమైన హృదయంతో ఆంక్షలు విధించాల్సి వస్తుందని అన్నారు కృష్ణా జిల్లాలో అమ్మాయిలే అధికం పెరుగుతున్న బాలికల శాతం ఒకప్పుడు మగపిల్లవాడి కంటే ఆడపిల్లల పుట్టుకే తక్కువ ఉండేది అనూహ్యంగా పరిస్థితిలో మార్పు వచ్చింది అందుకు భిన్నంగా ఇప్పుడు ఆడపిల్లల సంఖ్య పెరుగుతోంది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదు నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది గడిచిన ఐదేళ్లలో సగటున వెయ్యి మంది బాలురు పుడితే బాలికల సంఖ్య పదకొండు వందల ముప్పై తొమ్మిదికి పెరిగింది అంటే గత ఐదేళ్లలో అమ్మాయిల సంఖ్య వెయ్యికి తొమ్మిది వందల నుంచి పదకొండు వందల ముప్పై తొమ్మిదికి ఎగబాకింది వెయ్యి మంది మగపిల్లల్లో వారికంటే రెండు వందల ముప్పై తొమ్మిది మంది ఆడపిల్లలు అధికంగా ఉన్నట్టు లెక్క జిల్లాలో మహిళా జనాభాలోనూ వృద్ధి కనిపిస్తోంది రెండు వేల పదిహేను పదహారులో వెయ్యి మంది పురుషులకు వెయ్యి ముప్పై ఏడు స్త్రీలు ఉండగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి అది వెయ్యి అరవై నాలుగుకి పెరిగింది మూర్చ వ్యాధి నయమయ్య వ్యాధే కానీ మొండి వ్యాధి కాదు వాసవ్య నర్సింహంలో హోమ్లో వెయ్యి తొంభై రెండవ ఆన్లైన్ ఆరోగ్య సదస్సు మూర్చలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి ఏ కారణమైనప్పటికీ మెదడులో జరిగే తీవ్రమైన విద్యుత్ ప్రకంపనల వల్ల మూర్చవ్యాధి ఫిట్స్ రూపంలో బహిర్గతం అవుతుంది ఫిట్స్ చికిత్స పరంగా చిన్న సమస్య అయినప్పటికీ సాంఘికంగా అది పెద్ద సమస్య ఫిట్స్ గురించి శాస్త్రీయ అవగాహన అత్యంత అవసరమని ప్రముఖ నరాల వైద్య నిపుణులు డాక్టర్ సిహెచ్ మురళి అన్నారు వాస్తవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆన్లైన్ ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మూర్ఛవ్యాధి అంశంపై సవివరంగా ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అరవై ఐదు మిలియన్ల మోచ్చ వ్యాధికి గురైన వాళ్ళు ఉన్నారన్నారు వ్యాధి గురించి అవగాహన లేకపోవడం వల్ల దెయ్యం భూతం గాలి వంటివి ఆవహించాయని అనుకుంటున్నారన్నారు ఈ మూఢ నమ్మకంతోనే అర్థం లేని వైద్యాలు చేయిస్తారన్నారు దాంతో వ్యాధి ముదిరిపోయే ప్రమాదం ఉందన్నారు కొందరు పిల్లలకి జన్యుపరంగా చిన్న వయసులోనే ఫిట్స్ సంక్రమిస్తాయని మెదడికి దెబ్బ చీము ఇన్ఫెక్షన్ కంతులు విష పదార్థాలు గురి కావడం తదితర కారణాల ఫలితంగా పెద్దవాళ్ళల్లో ఫిట్స్ రావచ్చని అన్నారు మోర్చలను చిన్న తరహా పెద్ద తరహా ప్రమాదకర మోర్చలుగా విభజించవచ్చన్నారు మనిషి కపాలంలో మెదడు మెత్తటి పదార్థమని రెండు వేల కోట్ల కంప్యూటర్ల సముదాయం చేసే పని ఒక్క మనిషి మెదడు చేస్తుందని శరీరంలో ప్రతి అవయవాన్ని క్షణక్షణం నిర్దేశిస్తుందని దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు మూఢ నమ్మకాలతో అపోహలతో మూర్చలని నిర్లక్ష్యం చేయకూడదన్నారు రోగికి సరైన చికిత్స జరగకపోతే అకస్మాత్తుగా క్రిందపడి తలకి గాయం అవ్వవచ్చని ప్రాణహాని కలగవచ్చని అన్నారు నిప్పు ఉండే చోట నీటిలో పనిచేసేవాళ్ళు వాహనాలు నడిపేవారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది కనుక అటువంటి పనులు మానుకోవాలన్నారు మూర్చ వ్యాధికి సరైన కారణం తెలుసుకుని వైద్యం చేస్తే తొంభై శాతం కేసుల్లో వ్యాధి తగ్గిపోతుందన్నారు చేతుల్లో తాళం చేతులు పెట్టడం ఇనుప మొక్కలు పెట్టడం వల్ల మూర్చలు ఏమాత్రం తగ్గవని అన్నారు మూర్చలు వచ్చినప్పుడు సరైన చికిత్స చేయాలన్నారు ఫిట్స్ వచ్చినప్పుడు రోగిని ప్రక్కకి తిప్పి పడుకోబెట్టి గాలి బాగా ఆడేటట్లు చూడాలని అన్నారు పళ్ళ మధ్య ఏదీ పెట్టకూడదన్నారు మూర్చ వ్యాధి ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోవచ్చని పిల్లల్ని కనవచ్చని అన్నారు డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు డే అండ్ నైట్ టెస్ట్లో భారత్ ఓటమి రెండో ఇన్నింగ్స్లో ముప్పై ఆరు పరుగులకే ఆల్అవుట్ భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గిన ఆస్ట్రేలియా రెండేళ్ల క్రితం అడెలైడ్ మైదానంలో అద్భుత విజయంతో ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ప్రారంభించిన భారత్ ఇప్పుడు అదే వేదికపై దారుణ ప్రదర్శనతో సిరీస్లో వెనుకంజ వేసింది రెండున్నర రోజుల్లోనే ముగిసిన డే అండ్ నైట్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది విటమిన్లు ఖనిజ లవణాలు ఎందులో లభ్యం రాత్రిపూట భోజనంలో ఆకుకూరలు కాయకూరలు తప్పక తీసుకోవాలి ఎందుకంటే శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్లు ఖనిజ లవణాలు వీటిల్లోనే ఉంటాయి విటమిన్లు మన ఆరోగ్యాన్ని రక్షించడమే కాకుండా శరీరం బాగా పనిచేయడానికి తోడ్పడతాయి ఖనిజ లవణాల వల్ల రక్తం ఎముకలు దంతాలు బలంగా ఉంటాయి ఆకుపచ్చటి ఆకుకూరల్లోనే విటమిన్లు అధిక శాతంలో ఉంటాయి అందుకని రోజు మనం తీసుకునే ఆహారంలో తోటకూర బచ్చలి ములగాకు వంటివి తప్పకుండా ఉండాలి క్యారెట్లు పసుపు పచ్చడి గుమ్మడికాయలు టొమాటాలు ఇతర కాయగూరల్లో కూడా విటమిన్లు ఎక్కువగా ఉంటాయి బొప్పాయి నారింజ నిమ్మ మామిడి పళ్ళల్లో కూడా శరీరానికి కావలసిన విటమిన్లు లభ్యమవుతాయి మాంసం గుడ్లు కోడి మాంసం చేప పాలల్లో కూడా మాంసకృత్తులతో పాటు విటమిన్లు తగినంత లభ్యమవుతాయి ఇక ఖనిజ లవణాల విషయం తీసుకుంటే రాగులు సజ్జలు మొదలైన వాటిల్లో కాల్షియం ఇనుము ఉంటాయి బెల్లము చింతపండులో రక్తవృద్ధికి కావలసిన ఇనుము ఉంటుంది ఆకుపచ్చటి ఆకుకూరలైన తోటకూర బచ్చలి గోంగూర వంటి వాటిల్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది శరీర దృఢత్వానికి కావలసిన ఇతర ఖనిజ లవణాలు కూడా రాగులు సజ్జలు పచ్చటి ఆకుకూరలను పుష్కలంగా ఉంటాయి ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం రీసర్వేకు సర్వం సిద్ధం రేపు సీఎం జగన్ చేతుల మీదుగా తక్కెళ్లపాడులో పచ్చ జెండా ఇరవై రోజుల్లో మొదటి విడత ఐదు వేల నూట ఇరవై రెండు గ్రామాలకు విస్తరణ రేషన్ బండి వచ్చింది పేదలకు రేషన్ బియ్యం సరుకులను జనవరి నుంచి కార్డుదారి ఇంటి వద్ద ఇవ్వడానికి ప్రభుత్వం వాహనాలను సిద్ధం చేసింది రెండు వేల ఏడు వందల యాభై వాహనాలను విజయవాడ సమీపంలోని గోడవల్లి వద్ద పంపిణీకి సిద్ధంగా ఉంచారు రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అరవై రెండు వేల రెండు వందల పదిహేను పరీక్షలు చేయగా నాలుగు వందల డెబ్భై తొమ్మిది మందికి పాజిటివ్గా తేలింది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ తరగతులు ప్రభుత్వ పొందిన సర్టిఫికేట్స్ ప్రధానం రాష్ట్రంలో ఆరు వందల నలభై విలేజ్ క్లినిక్ల ఏర్పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆంధ్ర ఆదర్శ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ తమ రాష్ట్రానికి రావాలని ప్రసాదరావుకు ఆహ్వానం మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలకంలో కలుద్దాం థ్యాంక్ యూ ప్రతిరోజు వార్తా విశేషాల కోసం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి